వెల్కమ్ టు టీటీ న్యూస్. తూర్పుగోదావరి జిల్లా కిలంపూడి మండలం కిత్రాపల్లి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ శ్రీ సత్తమ్మ తల్లి అమ్మవారి 7వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించి భారీ అన్న సంతర్పణ కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మారిశెట్టి వెంకట శివ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గ్రామ దేవత సత్తమ్మ తల్లి సంబరాలు గ్రామ పెద్దలు గ్రామ ప్రజల సహకారంతో ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నామని, అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల సుమారు 10,000 మంది భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమం చేస్తున్నామని తెలిపారు. ఆలయ కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరూ పూర్తి సహకారం చేయడం వల్ల ఎంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బొడ్డేటి గోవింద్, పిల్ల వీరబాబు, దివిడి సుబ్రహ్మణ్యం, కోర్మిల్లి గోవింద్, కోర్మిల్లి ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కంపీ ఊర్జు సహకారంతో ఎత్తనపల్లి గ్రామ ప్రజలందరూ సహకారంతో ఈ కంపీ ఒక నిర్వహించుకొని 6 సంవత్సరాలు పెట్టి జాతర మహోత్సవంలో జరుపుతున్నామండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా వచ్చి కోటి ప్రతి ఒక్కరు భక్తులందరూ ఒక దండం పెట్టుకొని ఒక రంగు ఎడుతూ ప్రతి ఒక్కరికి కోరికలు తీరడం వల్ల ఇవాళ మా కుర్రోళ్ళు ఒక 10 మంది బ్యాచి తయారే ఆ తల్లి మన ఆశలు పచ్చిది మనం ఏమనుకుంటా తీర్చుందన్న ఉద్దేశమైన ఆ తల్లికి 6 సంవత్సరాలు గుడి కట్టించి ఈ 6 సంవత్సరాలు పెట్టి మంచి డెవలప్ చేస్తున్నారు. ఆ సీజన్ ఈ కంపెనీ బ్యాచ్ అందరికీ నా రూపాయలు గ్యామ్ వచ్చిందని నా 100 రూపాయలు అడుగుతా తెలియజేస్తున్నాను. కానీ 6 సంవత్సరాలు పెట్టి ఆ తల్లి ప్రేమం ఏంటో తెలుస్తలేదు. ఒక సంవత్సరం రేజ్ అవుతుందని మాల వేసుకున్నా ఏది వేసుకున్నా ఆ తల్లి ఏమనుకుంటా కోరిక నెరవేరుతుంది. నెరవేరడం వల్ల ప్రతి ఒక్కరు కూడా గద్దనాపల్లి కానీ భోపాల్పట్నం కానీ సిల్లం కానీ రేపట్నగరం కానీ ఈ 10 గ్యామ్ పెద్దలందరూనే ఇవాళ గద్దనాపల్లి వచ్చి ఆ తల్లి వాళ్ళ ఆశీస్సులు తీయడం వల్ల మా గద్దనాపల్లి గ్రామస్తులకు కానీ మా కమిటీకి కానీ మా అందరికి కూడా చాలా ఆనందం కలుగుతుంది. ఆ తల్లి ఇంకా బాగా ఫేమం అవ్వగలిగి వీళ్ళందరినీ మంచి వాళ్ళ ఆశీస్సులన్నీ తీర్చి మా గద్దనాపల్లి గ్రామంలో ఆ తల్లి ఇంకా అవుద్దావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.